పల్నాడు జిల్లాలో తాను మోసపోయానంటూ ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. చిల్కలూరిపేట నరసరావుపేట విజయవాడ ఐసీఐసీఐ శాఖల్లో జరిగిన లావాదేవీలపై అధికారులు వివరణ కోరగా ఉన్నతాధికారులు బ్యాంకు సిబ్బందంతా తన్నే తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ ఆర్థిక లావాదేవీలను పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని వెల్లడించారు. ఖాతాదారుల్ని ఎవరిని మోసం చేసే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. బంగారం రుణాలకు సంబంధించి కొంతమంది పేర్లు మాత్రమే మార్చినట్లు తెలిపారు. ఖాతాదారులకు ప్రతి నెల వడ్డీ సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నామన్న మేనేజర్ పేర్కొన్నారు. గత 2 నెలలుగా జడ్హెచ్ సందీప్ మెహ్రా వల్ల బాగా ఇబ్బంది పడినట్లు ఆరోపించారు. నరసరావుపేట చిల్కలూరిపేట బ్యాంక్ ఉద్యోగులందరికీ అన్ని విషయాలు తెలుసని పేర్కొన్నారు. కానీ కేవలం తనను మాత్రమే దోషిగా నిలబెడుతున్నారని కంటతడి పెట్టి అధికారుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వీడియోలో వెల్లడించాడు. జోషి పిల్లలను చూసి ఆ ఆలోచన విరమించుకున్నట్లు నరేష్ తెలిపారు. తనకు రావాల్సిన డబ్బు వస్తే మొత్తం సర్దుబాటు చేసి బాధితుల నుంచి తప్పుకోవాలనుకున్నట్లు వివరించారు. అందరూ డబ్బు తీసుకున్నారు, కానీ ఇప్పుడు తనను మాత్రమే తప్పు పడుతున్నారని నరేష్ ఆవేదన తెలియజేస్తున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, పల్నాడు జిల్లాలో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చిలుకూరుపేట ఐసీఐసీ సంబంధించినటువంటి బ్యాంకు లో జరిగిన కుంభకోణంపై సంబంధించి కూడా ఒక సెల్ఫీ వీడియో ప్రస్తుతం పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ఒక కలకలం రేపుతా ఉంది. ఏదైతే ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ గా పనిచేసినటువంటి నరేష్ ఈ రోజు ఉదయం కూడా సెల్ఫీ వీడియో తీసి మరి ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఆ అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన దానిపై కూడా ఆ సెల్ఫీ వీడియోలో వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. చిలుకూరుపేట నరసరావుపేట విజయవాడ ఐసీఐసీఐ శాఖల్లో జరిగినటువంటి లావాదేవీల్లో లోపల ఉన్నటువంటి సిబ్బంది ప్రవేశం కూడా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో తనదే తప్పు అని తనపైనే నిందారేస్తూ ఉన్నారంటూ కూడా ఆయన అయితే మాత్రం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు. బ్యాంక్ కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను పెంచే క్రమంలోనే ఈ తప్పులు జరిగినట్లు కూడా నరేష్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఖాతాదారులను ఎవరు కూడా మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని, బంగారం రుణాలకు సంబంధించినటువంటి కొంతమంది పేర్లు మాత్రమే మార్చామని చెప్పి కూడా ఆయన స్పష్టంగా వీడియోలో చూపుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఖాతాదారులకు ప్రతి నెల వడ్డీ సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నామన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏదైతే ఈ సందీప్ మోహరా అనేటువంటి సిబ్బంది కూడా ఇందులో పూర్తి స్థాయిలో తనని ఇబ్బంది పెట్టారు అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా మేనేజర్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదైతే నరసరావుపేట చిలుకూరుపేట సంబంధించిన ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క బ్యాంక్ సంబంధించిన లావాదేవీలు అన్ని తెలిసిందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. కేవలం తనను మాత్రమే ఒక దోషిగా నిలబెడతా ఉన్నారని, మరి ఈ నేపథ్యంలోనే అధికారులకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా భార్య పిల్లలు గుర్తు వచ్చి ఆ యొక్క ఆలోచనలు కూడా గత 2 రోజుల క్రితం విరమించుకున్నట్టు కూడా నరేష్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా తనకు రావాల్సినటువంటి డబ్బులు మొత్తం కనుక వస్తే ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి బ్యాంకులో కస్టమర్లకు సంబంధించినటువంటి వాటన్నింటికి సర్దుబాటు చేసి బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని కూడా స్పష్టంగా నరేష్ అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఇక తనకు బతకాలని లేదని, కేవలం పిల్లల కోసమే బతికి ఉన్నానని ఇప్పటికే సిఐడి సంబంధించినటువంటి అధికారులతో పాటు పలువురు కస్టమర్లు కూడా తనను నానా చివాట్లు పెడతా ఉన్నటువంటి నేపథ్యంలో తనకు ఆత్మహత్య సరైనం అంటూ కూడా ఇప్పటికే నరేష్ అయితే మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఐసీఐసీ సంబంధించినటువంటి భారీ కుంభకోణంలో నరేష్ ప్రవేశం పెద్ద మొత్తంలో ఉండటంతో కూడా ఈ సెల్ఫీ విడుదల చేశారనేటువంటి ఆ వాహనాలు కూడా ప్రస్తుతం అనుమానాలు కొన్ని వ్యక్తమవుతా ఉన్నాయి. కావాలని నరేష్ ఈ వీడియో విడుదల చేసి సానుభూతి పొందాలనుకుంటున్నారా అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సెల్ఫీ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే మాత్రం అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నరేష్ అయితే మాత్రం పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ఏ క్షణమైన అతను ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది కాబట్టి అతన్ని ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే ఉంచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఏదేమైనా కూడా ఈ యొక్క అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఈ యొక్క నరేష్ సంబంధించినటువంటి అంశంలో, మరి దీనిపై సిఐడి ఇప్పటికే గత 2 రోజులుగా కూడా బ్యాంకులో పూర్తి స్థాయిలో కూడా లావాదేవీలపై విచారణ
ప్రకటన లోతుగా చేసింది, కస్టమర్ల నుంచి కూడా కొన్ని వివరాలను కూడా సేకరించింది. కాబట్టి మరి నిజ సత్యాలు ఎప్పటి వరకు బయటకు వస్తాయో అప్పటి వరకు కూడా వెయిట్ చేసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు నరేష్ అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, తను ఒక్కడనే కాదని ఇంకా చాలా మంది ఉద్యోగులు కూడా ఈ యొక్క లావాదేవీలకు సంబంధించిన కుంభకోణంలో వారి పాత్ర కూడా ఉన్నప్పటికీ కూడా కేవలం తనపైనే ఈ యొక్క నింద వేస్తున్నారని చెప్పి ఆయన అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి దీనిపై సిఐడి ఏ విధంగా విచారణ చేస్తుంది అనేది కూడా వేచి చూసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది స్వామి. థాంక్యూ పవన్.